ఏమండి హారతి? అవును సురేఖ, నీ పుట్టినరోజు పూట దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ? థాంక్స్. ఏమండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాళ్ళు ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. పదేళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. భాగ్యం భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది, మన కుక్కను ఊసుకోవాలి ఊసుకొలిపా మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టు ఉంది, ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఏంటి? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, నేను తల్లిని కాబోతున్నానండి. వన్ ఇయర్ ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అది ఎలా సాధ్యం? అంతా పైవాడి దయ. నా కేసు సంబంధం లేదండి. అన్నం రాస్తుంది చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఇలా చీడిపోయింది? మీరు గారు ఉండేరానన్నా? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటావంటి అమ్మా మళ్ళీ కొట్టేవాడు. అది లెసన్ నెంబర్ టూ. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే, లేకపోతే నా ముష్టి కాలేజీ నుంచి డిపార్ట్ చేస్తానేమనుకుంటున్నావా? అదా పక్కడికి వెళ్దాం. బాధ అంటుంటే అమ్మా అడుకులు ఎనకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు, వెళ్ళబడ్డావు రా. అయిపోయింది బిర్యానీ తెస్తుందేమో. అడుగు ఏంటమ్మా ఇది? ఎలకల మందు. నడురా నడు, ధర్మం చెయ్యండి బాబు. బాబు ఆడాళ్ళు ఎవరు లేరు, పైకి వెళ్ళు. రెండు పైకి వెళ్దాం, ఆడవాడు పైన ఉన్నాడంటే లాగేస్తున్నారా? ఎక్కడికి రా, పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, పక్కింటికి. ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పెట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి. సరే కానీ ఎదురుంటే వెళ్ళిపోదాం పదండి. కొట్టేనంటే ఎదురింటోకి కాదురా, ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టుతల్లే, ఆకలి వేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా? ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా, అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమో డెవలప్ అయిపోయావరా మా బుచ్చే. మా కొన్ని అమ్మా ధర్మం చేయతల్లే. ఇదిగో ముష్టపై ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిలో కూడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తావయ్యా. వెయ్యి వెయ్యి, తొందరగా వెయ్యి వయ్యా. ఈ టాపిక్ నీకు ఎయిత్ లెసన్ లో గాని రాదు, నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది, ఇంకా 5-6 పాటలు ఉన్నాయి, పద వెళ్దాం. ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం రా, నువ్వు బాధపడకరా. నేనండి ఆనందం పియే కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాడ్ న్యూస్ విన్నాను? బ్యాడ్ న్యూస్ అంటే అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, నీకు అది సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరే హలో. నేనే సార్ పొలాలను కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవ్వచ్చు చూడు. హలో. అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యు హావ్ డయల్. హార్ని హలో. మళ్ళీ నేనే సార్, ల్యాండ్ లైన్ లాంగ్వేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్, ద కస్టమర్ యూ హ్యావ్ డయల్
either turned off or out of calling area. Thank you. పాట కావాలా? పాట కావాలా? ఒరే అల్లుడు ఫోన్ రా. ఎత్తు. ఓకే. పాట కావాలా? పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మాయావిడ? లేకపోతే మాయావిడ? అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 ఇయర్. మళ్ళీ చేస్తాడు వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్. మా చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతిలా నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు సార్. ఇక్కడ కూడా వచ్చేసావా సార్? ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంతకిలా చేసింది చెప్పండి. అల్లుడు, ఈమెయిల్ లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అన్నమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతానరా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఇప్పుడే అందిన వార్త, భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త. కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది అల్లుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపో ఉంటుంది దీన్ని. ఏంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. అమ్మ చూడు, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడే, జులై సత్యనాడు నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గంధలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, ఎక్కడా శంకర్ గారు, ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చెప్పింది చాలు. నిన్న ఎవరే అదేటండి బాబు, అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో, వాల్ పోస్టర్ లో పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీస్ ఆఫ్కలకు వచ్చేసానండి బాబు. వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పిపోయాను. నువ్వు పెట్టిన తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్ మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట. పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతుకు ఎరగడ్డా. అంటే పిచ్చేసి పెట్టలేదా వాడందే? అయ్యి బాబు, అన్ని బలి అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? ఎస్కో, ఒకటి కాదు 100 ఎస్కో. ఏ ఆర్దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆర్దైనా కోరుకుంటుంది? మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మామయ్య అడుగు. నాకు బిట్టు పెట్టరు బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్, అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్.